ఐలమ్మ జయంతి వేడుకలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు రాష్ట్ర రజక సంఘం అధ్యక్షులు అక్కరాజు శ్రీనివాస్. ఈ నెల 26న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ముస్తాబాద్ మండల కేంద్రంలో జరగనున్న జయంతి వేడుకల్లో అన్ని వర్గాలు పాల్గొని విజయవంతం చేయాలని ఐలమ్మ జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్ అక్కరాజు శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఫోటోలు తర్వాత ఓకే అన్న. అన్న ఓకే సాధక బాధక గౌరవ ముఖ్యమంత్రి గారు, ఇవాళ గతంలో మా జాతికి సంబంధించిన నాయకులు సంవత్సరాల నుండి కూడా చిట్యాల శాఖల ఐలమ్మ తెలంగాణలో ఉన్నటువంటి సాయుధ పోరాటానికి ఊతమిచ్చినటువంటి వీర వనిత చిట్యాల ఐలమ్మ జయంతి చేయాలని చెప్పేసి గత ప్రభుత్వాలను మా నాయకులు మా కుల బాంధవులు ఎన్నోసార్లు కోరినా కూడా వారికి చిట్యాల ఐలమ్మ శాఖల ఐలమ్మ వీరగాథ తెలియని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి అప్పుడు ఆ జయంతిని ప్రకటించలేకపోయింది. గౌరవ ముఖ్యమంత్రి గారు, తెలంగాణ రాష్ట్రం సాధించేటప్పుడు గత ఏ మీటింగ్కి వెళ్ళినా కూడా ఇవాళ మలిదశ ఉద్యమం తెలంగాణ వీరనారి చిట్యాల ఐలమ్మ శాఖల ఐలమ్మ స్ఫూర్తితోటి ఇవాళ ఉద్యమం చేస్తున్నామని చెప్పేసి గత మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. అదే చెప్పిన తరుణంలో గౌరవ ముఖ్యమంత్రి గారు గత సంవత్సరం చిట్యాల ఐలమ్మ జయంతిని అధికారికంగా చేయాలని అధికారికంగా ప్రకటించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ కార్యక్రమంలో భాగంగానే రేపు 26వ తారీఖు రోజు జరగబోవు చిట్యాల ఐలమ్మ అధికారికంగా జయంతి కార్యక్రమానికి ఇవాళ తను చైర్మన్గా నియమించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారికి, మన ప్రియతమ నేత, మన యువత ఐకాన్ ఏపీ రామారావు గారికి, అదేవిధంగా బీసీ మంత్రి గారు అయినటువంటి గంగుల కమలాకర్ గారికి, మా రజక బుద్ధి బిడ్డ అయినటువంటి మాజీ మంత్రివర్యులు బసరావు సారయ్య ప్రస్తుత ఎమ్మెల్సీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. ఏదైతే ఇవాళ శాఖల ఐలమ్మ జయంతిని గత ప్రభుత్వాలు ఎన్నో సార్లు మేము గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలను కోరుకోవడం జరిగింది జయంతిని అధికారికంగా ప్రకటించాలని చెప్పేసి వీరనారి చిట్యాల ఐలమ్మ ఆనాడు పోరాడినటువంటి అన్ని వర్గాల ప్రజల గురించి పోరాడినటువంటి గౌరవ చిట్యాల ఐలమ్మ గారి జయంతిని ఏ ప్రభుత్వంగా పట్టించుకోలేదు. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఏరియాలో అన్ని వర్గాలకు సంబంధించినటువంటి మనసు చేసుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు మా చిట్యాల ఐలమ్మను ఐలమ్మ జయంతిని అధికారికంగా ప్రకటించడం దానికి అనుగుణంగా చేయడం నాకు గర్వకరంగా ఉంది. అదేవిధంగా మా జాతి మొత్తం కూడా ఇవాళ ఈ అధికారికంగా జయంతి చేయడము మా రజక జాతిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ మంత్రివర్యులకు మేము సదా వారికి రుణపడి ఉంటామని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఐలమ్మ గారి 120వ జయంతి ఉత్సవాల్లో సందర్భంగా మా ముస్తాబాద్ మండల ముద్దుబిడ్డ అయినటువంటి అక్కరాజు శ్రీను గారిని ఆ ఉత్సవాలకు గౌరవ మంత్రివర్యులు మరియు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారి చేస్తున్నట్టు మీ రజక సంఘానికి చేస్తున్నట్టు